அப்பையா இத ஸ்கூல் கிட்ட பா அப்பப்பப்ப அம்மா எடுத்த புத்து குடவே சிசிரா கியூட் சிசிரா ஸ்வீட் சிசிரா பியூட்டிஃபுல் నువ్వంటే నాకు ఇష్టం నిన్నవ్వంటే నాకు ఇష్టం చాయా ఇప్పుడు బానే ఉన్నావు కదా మధ్యాహ్న స్కూల్ కన్నా వెళ్ళు బబ్బీ ఈ రోజు ఒక్క రోజే కదా ఇలా చేసే మీ చిన్నమామ ఇప్పుడు హాస్టల్లో ఉన్నాడు అవును బబ్బీ సర్వం ఎక్కడ ఉన్నాడు ఆ హాస్టల్లో ఉన్నాడు నీలాగే ఎప్పుడు చూసినా అది నొప్పి ఇది నొప్పి అంటుంటే భరించలేక హాస్టల్ కేసేసి అంటే మా షోరూమ్ అమ్మ ఎంత వెతనా చాయా ఎవరు వచ్చినట్టున్నారు వెళ్ళి చూడు ఆ సరే బాబి ఐ సరే బాబియా సరే బాబియా శిశు ప్లీజ్ అసకే ప్లీజ్ బాబా ఏంటి అసలు ఉండకో ఇక్కడ ఉన్నాడు చాయా ప్లీజ్ నా బంగార కొండ కదా శిశుని కంట్రోల్ చేయవా ఏమైంది శిశిరా అలా అరుస్తున్నావు అది మమ్మీ అయినా డోర్ ఎందుకు ఓపెన్ లో ఉంది ఎవరు వచ్చారు అదే ప్లీజ్ మమ్మీ ఎవరు వచ్చి కాలి మెల్ కొట్టున్నారు అంతే మళ్ళీ ఏమైంది అది మమ్మీ సోను మమ్మయ్యా అదే ప్లీజ్ మమ్మీ శిష్యు బలించేసి భయపడుతుంది ఏమైంది మీ ఇద్దరికి ఈ రోజు వింత వింతగా ప్రవర్తిస్తారు థాంక్స్ మచా హెల్ప్ చేసినందుకు అబ్బా నేను ఊర్కనే హెల్ప్ చేస్తున్నాను అంటున్నావా సోను మామ సర్లే గాని నేను హాస్టల్ నుంచి ఎస్కేప్ అయి వచ్చాను ఎలాగో మీ ఇంట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంది కదా నాకు ఆ రూమ్ నుంచి హెల్ప్ చేయచాయా ప్లీజ్ ఆ కుదరదు మామయ్య అని కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు కుదరదంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి సరే చెప్పు చాయ నీ కండిషన్లు నెంబర్ 1 నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే చేయాలి నెంబర్ 2 గుర్తుకొచ్చినప్పుడు చెప్తా అయ్యో నేను కూడా ఎలా మర్చిపోయా సర్లే మామయ్య వెళ్ళేసి తీసుకోపో ఎప్పటి నుంచి డ్యూటీకి ఎక్కాలి డ్యూటీనా ఛీ ఆ కర్మ కొద్ది నీ దగ్గరే దిగిపోయా ఆకలిస్తుందే చాయ ఎక్కడుందబ్బా చాయా ఎవరబ్బా నన్ను పిలుస్తాండేది అయ్యో సోర్మమ్మయ్య ఉన్నాడు కదా మర్చిపోయా చెప్పు మామయ్య ఆకలి తీడు తల్లి చదువుతుంది సంథింగ్ గోయింగ్ రాంగ్ శిశు అప్పటి నుంచి ఏం చేస్తున్నావు ఎక్కడ రా వచ్చి ఆ బట్టలు అందిస్తురా తీసుకో మామయ్య అమ్మయ్య చూడు మామనా చెప్పు మమ్మీ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను ఈ లోపు నువ్వు బండలు క్లీన్ చేసేసి బట్టలు మిషన్ కేసేసే సరేనా సరే మరి శిష్యు మమ్మీ శిష్యు కూడా ఇంట్లోనే ఉంటుంది జాగ్రత్త మామయ్య ఉన్నాడుగా హలో నీకు టిఫిన్ ఇచ్చింది హాయిగా తిని ఆడుకునే కాదు మరి దేనికి మండీ అప్పుడే మర్చిపోయావా డ్యూటీకి సరే చాయా ఫస్ట్ ఆ బండ క్లీన్ చేయి అక్కడ ఇక్కడ ఓయ్ డ్యూటీ ఇంకా అయిపోలే బట్టలు ఉతికేసింది వాషింగ్ మిషన్ ఉంది కదా అలాంటివన్నీ ఏం లేదు ఇక్కడ ఇంత పెద్ద ఇల్లులో వాషింగ్ మిషన్ అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు